వృత్తి విద్యా కళాశాలల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు వారికి అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనటం విద్యను వ్యాపారంగా భావించే వారికి చెంపదెబ్బ. 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కళాశాలలు తమ ఫీజులను అంతకు ముందున్న ఫీజుల కంటే 7 రెట్లు పెంచడానికి అనుమతించింది. దానితో వైద్య విద్యార్థులు ఏటా 24 లక్షల రూపాయల ఫీజు కింద చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు వారు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్ళే హైకోర్టులో చుక్కెదురైనప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో వారికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. వృత్తి విద్యా కళాశాలను లాభార్జనకు సాధనాలుగా మార్చుకోవద్దని గౌరవ న్యాయమూర్తులు హితవు చెప్పారు. ఇటువంటి హితవులు గతంలో ఎన్నోసార్లు చెప్పినా వినిపించుకునేవారే కరువు అయ్యారు. ప్రభుత్వాలు కూడా ఏదో సాకు చెప్పి ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడికి లొంగి వ్యవహరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి పనులు ఎన్నో చేసింది. ఇప్పుడు దాన్ని సరిచేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కోర్టులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. 2017-20 మధ్య విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను కళాశాలలు తిరిగి విద్యార్థులకు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద ఊరటగా భావించవచ్చు. వృత్తి విద్యా కళాశాలలు ఉన్న ప్రాంతం, వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు అయ్యే ఖర్చు, అందుబాటులో ఉన్న మౌలిక సౌకర్యాలకు అయ్యే వ్యయం, నిర్వహణ పాలనా వ్యయం, వృత్తి విద్యా సంస్థ అభివృద్ధికి భవిష్యత్తులో కావాల్సిన నిధులు, రిజర్వ్డ్ విద్యార్థులకు ఫీజు తగ్గించడం వల్ల తగ్గే ఆదాయం పరిగణలోకి తీసుకొని ఫీజును నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. నిజానికి 2006 దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందించారు. అయితే ఆ నిబంధనలు ఎలా ఉల్లంఘించాలన్న మార్గాలను ప్రైవేటు కళాశాలలు, ముఖ్యంగా వృత్తి కళాశాలల వారు చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రలోభపరుస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫీజులను అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయించాలని ప్రైవేటు వైద్య కళాశాలలు యజమానుల విజ్ఞప్తి మేరకు ఫీజులను పెంచడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. వైద్య కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఫీజులను పెంచడం సరికాదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రైవేటు మెడికల్ కళాశాలలకు మేలు చేసే విధంగా నిర్ణయించడానికి హైకోర్టు తప్పుపట్టిందని హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బలపరిచింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి ఫీజు నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇది ఏమైనా ఇది ఇంజనీరింగ్ కళాశాలలు, ఇతర కళాశాలలు కూడా వర్తింపజేసి ఫీజులను హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ఈ వృత్తి కళాశాలలు ట్రస్టులు, ధర్మ సంస్థలు నిర్వహించాలి తప్ప ప్రైవేటు సంస్థలు కాదని సుప్రీంకోర్టు గతంలో ఒక అబ్జర్వేషన్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇటువంటి సుభాషితాలను వినే కాలం మారిపోయింది. అంటే మొత్తం సొసైటీలో యాంబియన్స్ మారిపోవటం వల్ల, వాతావరణం మారిపోవటం వల్ల, ప్రైవేటీకరణ జపం ఎక్కువ కావటం వల్ల విద్యను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి, నాణ్యమైన విద్యను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ఫీజులను నియంత్రించాలన్న బలమైన కోరిక క్రమక్రమంగా పాలకుల్లో కూడా సడలిపోతున్నది. అక్కడక్కడ కొన్ని ప్రభుత్వాలు మాత్రం దీని గురించి పట్టుబడుతున్నాయి. దానివల్ల కోర్టుల్లో ఒక్కోసారి ఎదురుదెబ్బలు కూడా తింటున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్లను, ఫీజులను రెగ్యులేట్ చేయడానికి ఇంటర్మీడియట్ ఈ ప్రైవేటు కళాశాలల స్థాయిల్లో రెగ్యులేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది, ఇంకా పోరాడుతూనే ఉంది.